పోస్ట్ అన్న మాట విని గబగబా బయటకు వచ్చి ఉత్తరం అందుకుంది హారిక ఈ కాలంలో కూడా ఉత్తరం రాసే గొప్ప వ్యక్తి కళ్యాణి తన ఉద్దేశంలో ఎన్నో విషయాలు భావాలు పంచుకోవడానికి ఉత్తరమే ఉత్తమం ఎందుకంటే నిదానంగా ఏది మర్చిపోకుండా అన్ని విశదంగా రాయొచ్చు అందుకే తను ఇప్పటికీ ఉత్తరాలే రాస్తుంది కల్యాణి ఉత్తరం మినీనవలే తీరికగా చదవాలి పనులన్నీ చేసుకుని ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది హారిక ఉత్తరం చదువుతుంటే తాను ఎదురుగా ఉన్నట్లే ఉంటుంది ఆ ఉత్తరాన్ని అశాంతం చదివిన హారికకు చాలా ఆనందం కలిగింది కళ్యాణి దగ్గరున్న నలుగురు పిల్లలు ఇప్పుడు ప్రయోజకులయ్యారు ఇదంతా నీ చలవే అక్కా అని కల్యాణి రాసింది చూస్తుంటే ఆనాటి సంఘటనలు కళ్లముందు మెదిలాయి అప్పుడే ఫ్లైట్ దిగిన హారిక ఫార్మాలిటీస్ చేసుకుని బయటకు వచ్చేసరికి అన్న హరీష్ వదిన సుమా హరిత ఎదురుచూస్తున్నారు హారికను చూడగానే హాయ్ అంటూ వదిన సుమా హారిక ఆనందంగా కౌగిలించుకున్నారు అన్న వచ్చి లగేజ్ అందుకుని ఆప్యాయంగా పలకరించాడు జవాబుగా హాయ్ అంటూ హగ్ చేసుకుంది ఇంటి దగ్గరందరూ ఎదురుచూస్తున్నారంటూ త్వరగా బయలుదేరారు దగ్గర అమ్మా నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు ఎన్నాళ్లైందిరా నేను చూసి అంటూ నాన్న చెమ్మగిలిన కళ్ళు తోడుచుకున్నారు అమ్మైతే ఏంటి తల్లి ఇలా అయిపోయో అంటూ ఏడ్చేసింది అయ్యో అమ్మా నాన్న నేను బాగానే ఉన్నాను చాలా రోజుల తర్వాత చూశారు కదా అందుకే మీకలా అనిపించింది అంటూ సర్ది చెప్పింది హారిక ఇంతలో సుమ హారిక త్వరగా ఫ్రెష్ అయి టిఫిన్ చేద్దాం అనేసరికి జస్ట్ పది నిమిషాలొదినా అంటూ గబగబా రూంలోకి వెళ్ళింది అక్కడ అప్పటికే చెల్లి హరిత తన సూట్కేస్తో పడుతుంటే చూసి నవ్వింది ఎందుక గాబరా నేను రానా అంటూ నవ్వింది హారిక నువ్వు నాకేం తెచ్చేవోనని అంది తనూ నవ్వుతూ దగ్గరకొచ్చి సూట్కేస్ ఓపెన్ చేసి వస్తువులు బయటికి తీసింది ఎవరికి తెచ్చిన వస్తువులు వాళ్ళకిచ్చింది ఎందుకమ్మా ఇవన్నీ వాళ్ళకి తెచ్చో బావుంది కాని మాకెందుకు తల్లి అన్నారు నాన్న నవ్వే సూర్కుంది హారిక హారిక టిఫిన్ చేస్తూ అమ్మా నేనిప్పుడు ఆఫీస్కు వెళ్తాను త్వరగా వచ్చేస్తాను ఒక పదిహేను రోజులపాటు సెలవు తీసుకుని ఒకసారి అమ్మమ్మ ఊరికెళ్ళొస్తాను మళ్లీ ఆఫీస్ పనిలో పడితే ఎక్కడికే వెళ్లలేను అలాగే వచ్చేటప్పుడు నానమ్మను కూడా కలిసొస్తాను అంది హారిక సరే నీ ఇష్టం కాని నీకు సంబంధాలొస్తున్నాయి ఇన్నాళ్ళూ అక్కడున్నావని ఎవరికీ సమాధానం చెప్పలేదు నువ్వొచ్చాక అన్ని నిదానంగా చూసి నీకు నచ్చిన సంబంధం అనుకుంటున్నాం మరి నువ్విలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా అంది తల్లి హబ్బా అక్కడేం ఉండిపోను వస్తాను కదా వచ్చాక చూసుకుందాం నాకిప్పుడు ఆఫీస్కి టైం వెళుతున్నాను అంటూ హారిక తయారై వెళ్లిపోయింది అన్నట్టుగానే సాయంత్రం త్వరగా వచ్చిన హారిక బట్టలు సర్దడం మొదలుపెట్టింది అంతలో చెల్లి హారితతో అవునే హరి నువ్వు రావచ్చుగా నాతో అంది నేనా రావచ్చు కాని అమ్మ ఏముంటుందో అంది హరిత ఏం అనదు కదా మనిద్దరం కలిసి టైం స్పెండ్ చేసినట్టుంటుంది అని లేచి తల్లి నడగడానికి వెళ్ళింది మర్నాడిద్దరినీ అన్నయ్య దగ్గరుండి ఎక్కించాడు హరిత గొణుగుతూనే ఉంది కారు మరొకటి కొంటే కారులోనే వెళ్లేవాళ్లమని హారిక నవ్వుతూ హాపవే నీ గోలా ఇంటికి తిరిగెళ్లిన తర్వాత కారు కొంటాను సరేనా అంది నిజంగా కొంటావా ఒట్టు అంది హరిత చేయిచాచి నన్నానా కొంటాను అంది హారిక చిన్నపిల్లలా సంబరపడిపోతున్న చెల్లిని ఆనందంగా చూస్తూ ఉండిపోయింది హారిక అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగాని ఊరొచ్చింది ఇద్దరూ వెళ్ళపోతుంటే పనివాడు రంగయ్యొచ్చి అమ్మా వచ్చారా అమ్మమ్మగారు మిమ్మల్ని తీసుకుని రమ్మని పంపారమ్మా అన్నాడు హబ్బా మేం వస్తున్నట్టు చెప్పేశారా మేమేదో సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే అంది హరిత అమ్మా మజాకానా అంది హారిక నవ్వుతూ ఇంటికి చేరగానే అమ్మమ్మ ఎదురై ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకువెళ్ళి అందరి యోగక్షేమాలు కనుక్కుని త్వరగా కాళ్ళు చేతులు కడుక్కున్రండి ఏవైనా తిందురుగాని అంది ఇల్లు సదుపాయంగా సిటీలో ఉన్నట్టే ఉంటుంది పిల్లలొస్తే ఇబ్బంది పడకుండా అన్నీ చేయించారు సావిత్రమ్మగారు అందుకే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదక్కడ ఫ్రెష్ అయ్యొచ్చి అమ్మమ్మా ఇప్పుడు ఏమీ తినం కాని కాస్త కాఫీ ఇవ్వు నీ చేతి కాఫీ తాగాలనుంది ఏకంగా భోజనం చేసేస్తాం అంది హారిక సరే కాఫీ తెస్తాను అని కాఫీ తెచ్చిచ్చారావిడ కాఫీ తాగుతూ ఇప్పుడు చెప్పామ్మమ్మా ఇక్కడి విశేషాలేమిటి నీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది హారిక నేను బాగానే తల్లీ ఊరు మామూలే మునుపటిలా అంతా కలుపుకుని ఉండకపోయినా పర్వాలేదు ఇంకా పిలిస్తే పలికేవారున్నారు అంది ఆవిడ ఇంతలో బామ్మగారు అంటూ ఒక అమ్మాయి వచ్చి అక్కా చెల్లెలను చూసి అక్కడే ఆగిపోయింది రారా నీకోసమే చూస్తున్నా ఎవరనుకున్నా హారిక హరిత గుర్తుపట్టలేదా అందావిడ అంటే చాలా రోజులైంది కదా బామ్మగారు అంటూ నవ్వింది కల్యాణి అమ్మాయిలు తను మన ఊరి మాస్టార్గారమ్మాయి కళ్యాణి పరిచయం చేశారు సావిత్రమ్మగారు హాయ్ అన్నారిద్దరూ బదులుగా చిరునవ్వు నవ్వి అయితే నేను తర్వాత వస్తాను బామ్మగారు అంది ఏం పర్వాలేదు కూర్చో చెప్పు నిన్నేం జరిగింది నిన్నటి విషయమేమిటి అన్నారావిడ ఏముంది మేవేం చేయలేం మీరు డబ్బు సమయానికి కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామంటున్నారు అంది విచారంగా ఏం ఆలోచించావు మరి అడిగారావిడ ఏం ఆలోచించాలి బామ్మగారు చెయ్యడానికేవుంది నా చేతిలో అంటూ తలదించుకుంది కల్యాణి సరే వెళ్ళు నీ పనులింకా కాలేదేమో ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం అని కళ్యాణిని పంపించేశారు సావిత్రమ్మగారు హారిక ఏమైందమ్మమ్మా అడిగింది పాపం కళ్యాణి తల్లి తండ్రి లేరు ఆయన వాళ్లు పట్టించుకోరు దానికి తోడు తండ్రి బతుకుండగానే అనాథల్ని చేరదీసి వారికి చదువు చెప్పిస్తూ పోషించేవాడు తండ్రి పోయాక ఆ బాధ్యత ఈ పిల్ల తీసుకుంది తల్లి వైద్యానికి తండ్రి అప్పుడెప్పుడో అప్పు చేశాడు అది తీర్చలేదు ఎవరో చెబితే ఆ అప్పు తీర్చడానికి బ్యాంకులో ఇంటి ఇంటికాగితాలు పెట్టి అప్పు తెచ్చాడు బ్యాంకులో అప్పు అలాగే ఉంది ఆయన చనిపోయారు కళ్యాణి దిక్కులైందైంది ఇప్పుడా బ్యాంకువాళ్లు వెంటనే డబ్బు కట్టమని లేకపోతే ఇల్లు వేలం వేస్తామని గొడవ చేస్తున్నారు ఈ పిల్లను అనాథలను వదిలేయమంటే నాన్నకి మాటిచ్చాను నేను వదల్ను అంటుంది పాటే ఇబ్బందులు పడుతోంది కాని వాళ్లను వదలదు ఆ వచ్చే కొద్దిపాటి పెన్షన్ డబ్బులతో వాళ్లని సాకుతూ చదివిస్తోంది ఇంట్లోనే కూరగాయలు పండించి వాటితో కాలక్షేపం ఊరి ఊరివాళ్లకి సహాయపడుతూ వాళ్ల సహకారంతో ఏదో అలా గడుపుతోంది కాని ఇప్పుడీ బ్యాంక్ గొడవ ఓటొచ్చి పడింది ఏంచేస్తుందో ఏమో అని నిట్టూర్చారు సావిత్రమ్మగారు హారిక హరితలకి కల్యాణి కథ బాధగా అనిపించింది సరే పదండి బోంచేద్దాం అంటూ అమ్మమ్మ లేవడంతో వాళ్లు వెనకాలే వెళ్లారు ఆ రోజంతా హారిక ఆలోచనల్లోనే ఉంది హరిత అమ్మమ్మ ఏదేదో మాట్లాడుకుంటున్నారు కాని హారిక మనసు ఒక నిర్ణయానికి వచ్చి తండ్రికి అన్నకీ ఫోన్ చేసి మాట్లాడింది అప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపించింది హరిత పక్కింట్లో ఉన్నవాళ్లతో గుడికి వెళ్ళింది హారిక నెమ్మదిగా అమ్మమ్మ పక్కన చేరింది ఏమ్మా తోచడం లేదా వాళ్లతో వెళ్లవలసింది నువ్వు కూడాను అంది అమ్మమ్మ లేదమ్మమ్మా నీతో మాట్లాడాలనే వెళ్లలేదు అంది అమ్మమ్మ ఆశ్చర్యంగా చూసి తల్లీ ఏమైనా చెప్పాలా అడిగింది నవ్వుతూ అవునమ్మమ్మా మనం కళ్యాణికి సహాయం చేయలేమా అడిగింది హారిక ఆశ్చర్యంగా చూసి సహాయమా తక్కువనుకున్నావా దగ్గర దగ్గర ఐదు లక్షలు ఆ మాత్రం ఈ మాత్రమైతే నేనే చేద్దును అదీకాక కళ్యాణికి అభిమానం ఎక్కువ ఎవ్వరి సహాయం తీసుకోదు అంది ఆవిడ సాలోచనగా నచ్చి చెప్పాలమ్మమ్మా నా దగ్గర డబ్బుంది నేను తనకి సహాయం చేద్దామననుకుంటున్నాను నేను సారి తన ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితిని బట్టి ఎలా ఒప్పించగలనో చూస్తాను అంది హారిక దృఢంగా ఇంట్లో చెప్పావా అడిగారు అమ్మమ్మ నాన్న అన్నయ్యలతో అయితే మాట్లాడాను వాళ్ళు నీ ఇష్టం అన్నారు వాళ్ళిద్దరూ నేను చేస్తున్న పని చాలా మంచిది అని తప్పకుండా సహాయం చేయమన్నారు అంది హారిక వాళ్లు సరేనే మీ అమ్మే ఉంటుందో అంది ఆవిడ సందిగ్ధంగా అమ్మ ఎప్పుడు మా మాట కాదనదమ్మమ్మా అయినా నాన్న మాట్లాడతానన్నారమ్మతో అంది హారిక సరే రేపు ఉదయం నువ్వు చెల్లి వెళ్ళి చూసిరండి మనం ఆలోచించుకుని సాయంత్రం కల్యాణిని పిలిచి మాట్లాడదాం అన్నారు సావిత్రమ్మగారు అలాగే అమ్మమ్మా కాని హరితికిప్పుడేం చెప్పను అంది హారిక అలాగేనంటూ ఎవరో పిలవడంతో బయటికెళ్ళిపోయారు ఆవిడ మర్నాడు ఉదయం చెల్లిని తీసుకుని కల్యాణి ఇంటికి వెళ్లింది హారిక కల్యాణి పిల్లలతో కలిసి తోట పనిలో ఉంది వీళ్లను చూడగానే పిల్లలకు మిగతా పని పొరుమాయించి తను చేతులు వచ్చింది వాళ్లని లోపల కూర్చోపెట్టి పాపా అని పిలవగానే ఒక అమ్మాయి రెండు గ్లాసుల నిండా మజ్జిగి తెచ్చిచ్చింది అది తాగి పాపను దగ్గరకు రమ్మని పిలిచింది హారిక ఆ అమ్మాయి బెరుకుగా కల్యాణివైపు చూసింది ఆమె చిన్నగా నవ్వడంతో ధైర్యంగా దగ్గరికి వెళ్ళింది పాప ఇంతలో మిగిలిన పిల్లలు రావడంతో వారిని పరిచయం చేసింది కళ్యాణి వాళ్లంతా చక్కగా మాట్లాడుతున్నారు వాళ్లని చూసి ముచ్చటపడి ఎలాగైనా వీళ్ళకి సహాయం చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంది హారిక కాసేపు కబుర్లు చెప్పి సాయంత్రం బామ్మగారు రమ్మన్నారని చెప్పి ఇంటికి వచ్చేశారిద్దరు సమయం చూసుకుని అమ్మమ్మతో తన నిర్ణయాన్ని చెప్పింది హారిక అమ్మమ్మ కూడా సమ్మతించడంతో ఆనందంగా అనిపించింది హారికకి సాయంత్రం కళ్యాణి బామ్మగారు అంటూ వచ్చింది ఆమెను కూర్చోమని అమ్మమ్మను పిలుచుకొచ్చింది హారిక ఏమ్మా కళ్యాణి వచ్చావా నీకోసమే ఎదురుచూస్తున్నావు అన్నారు అమ్మమ్మగారు ఏంటి బామ్మగారు ఏమైంది అంది కలవరంగా కళ్యాణి అయ్యో భయపడకు నీతో ఏదో మాట్లాడాలి అంటోంది హారిక అందుకే రమ్మనమంది అన్నారావిడ ఏంటక్క అని సారీ అక్క అనేశాను అంది కొంచెం భయంగా ఏదో నన్ను అనరాని మాట అన్నట్లు అలా భయపడతావేమిటి అక్కలాంటి తప్పేమీ లేదు అంది అనునయంగా ఆ మాటతో కల్యాణి ముఖం వికసించింది అయితే నిన్ను అక్క అని పిలువనా అడిగింది ఆశగా నిరభ్యంతరంగా కాని ఒక్క షరతు అంది హారిక కళ్యాణి నన్ను అక్క అంటున్నావుగా మరి ఈ అక్కమాట వింటావా అడిగింది హారిక ఏంటక్క అది చెప్పు నన్నేం చేయమంటావు అన్న కళ్యాణిని మరి నా మాట కాదనవు కదా రెట్టించింది హారిక అబ్బా చెప్పక్కా నువ్వేం చేయమన్నా నేను చేస్తాను అంది కళ్యాణి దృఢంగా సరే నేను నలుగురు పిల్లలను దత్తత వాళ్ళని వాళ్లను నీకప్పగిస్తాను మరి వాళ్ళని చక్కగా చూసుకుంటావా వారిని దగ్గరుండి చదివించాలి వారి బాగోగులు చూడాలి మరి నీకు వీలవుతుందా మళ్లీ అడిగింది హారిక ఆశ్చర్యంగా చూస్తున్న కల్యాణికి అర్థం కాలేదని గ్రహించిన సావిత్రమ్మగారు హారిక దానికలా అర్థం కాదు సూటిగా చెప్పు అన్న మాటలకి ఏంటి బామ్మగారు అంది కళ్యాణి అయోమయంగా నువ్వు చెప్పమ్మమ్మా అని హారికనడంతో ఏం లేదు కళ్యాణి నువ్వు పిల్లల సంరక్షణ తీసుకున్నావు కదా తను కూడా నీతో పాటు పిల్లల బాధ్యత తీసుకోవాలని అనుకుంటోంది అన్నారు అమ్మమ్మగారు అంటే చిత్రంగా చూసింది కళ్యాణి అంటే నీకు పిల్లలకి సహాయం చేస్తుందట నీ ఇంటిని బ్యాంకులో నుండి విడిపించి కావలసిన ఆర్థిక సహాయం చేస్తుంది అర్థమైందా అన్నారు సావిత్రమ్మగారు కాని ఎందుకు నాకల ఊరికే సహాయం తీసుకోవడం ఇష్టం ఉండదు అంది ఇబ్బందిగా ఊరికే కాదు కళ్యాణి నీ దగ్గరున్న పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళకి గార్డియన్గా నిన్ను పెడుతున్నా వాళ్లు ఉండటం కోసం బ్యాంక్లో ఉన్న నీ ఇల్లు విడిపిస్తా నువ్వు పిల్లలు ఇక్కడే ఎప్పటిలా హ్యాపీగా ఉండొచ్చు ఏమంటావు అంది హారిక కాని మీ అప్పు ఎలా తీర్చగలను అంటూ ప్రశ్నించింది అదా నీకు నేనిచ్చే నెల జీతం ఐదువేలు పిల్లల ఖర్చు కోసం మరో ఐదువేలు మొత్తం పదివేలిస్తాను అందులో నీకు వీలైనంత నా అకౌంట్లో వేసాయి అప్పు తీరుతుంది నీకు పిల్లలకు ఇబ్బందుండదు ఏమంటావు అంది హారిక కల్యాణిని పరిశీలనగా చూస్తూ కొంచెంసేపు కళ్యాణి నిశ్శబ్దంగా ఉండిపోయింది తరువాత మెల్లగా అక్క అంతా బావుంది కాని నా డబ్బు నువ్వు తీర్చే బదులు మేనేజర్ గారితో మాట్లాడి ఆ అప్పు నేనే తీరుస్తానని చెప్పకూడదా అంది సాలోచనగా అది కూడా ట్రై చేద్దాం మనం బ్యాంకుకు వెళ్లి ఆయనతో మాట్లాడదాం సరేనా కాని ఒకటి ఆయన మనం అడిగింది కుదరదు అంటే నేను చెప్పినట్లు చేద్దాం అంది హారిక సరే అక్క నువ్వు చెప్పినట్లే చేస్తాను అంది కళ్యాణి చిరునవ్వుతో గుడ్ అది మంచి పిల్లంటే అంది హారిక తాను కూడా నవ్వుతూ బామ్మగారు అక్క నేనికి వెళ్తాను పిల్లలు చూస్తూ ఉంటారు హరిత వెళ్ళొస్తాను అని వెళుతుంటే రేపు బ్యాంకుకు వెళదాం మర్చిపోకు అంది హారిక వెనక నుండి అలాగే అన్నట్టు తలోపి వెళ్లిపోయింది కల్యాణి మర్నాడు హారిక కళ్యాణి బ్యాంకుకు వెళ్లి మేనేజర్ గారితో అన్ని విషయాలు మాట్లాడారు అయితే బ్యాంకుకు కట్టవలసిన వాయిదా ప్రతీ నెలా హారిక కట్టేటట్లు నిర్ణయం తీసుకున్నారు మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలిపారు కల్యాణి ఇంటికి రాగానే అమ్మమ్మగారిని పట్టుకుని ఏడ్చేసింది ఏవైందన్నట్లు హారికవైపు చూశారావిడ అంతా సవ్యంగానే ఉందన్నట్లు చేసింది హారిక కళ్యాణి ఏంటమ్మా ఇది అంటూ ఆమెని అనునయిస్తూ కుర్చీలో కూర్చోబెట్టారు బామ్మగారు మీరూ అక్క లేకపోతే మమ్మల్ని ఎవరాతుకుంటారు అంది వెక్కుతూ అలా అనుకు కళ్యాణి దేవుడి నీ పట్ల ఉండి నువ్వు చేసే మంచి పనికి హారిక ద్వారా సహాయం చేశాడు మంచివాళ్లకి ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా అని ఊరడించారు హారిక కళ్యాణిని దగ్గరికి తీసుకుని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అక్కా చెల్లెల మధ్య ఇలాంటి మాటలు రాకూడదు సరేనా అంది అభిమానంగా కళ్యాణి నీళ్లు నిండిన కళ్లతో చేతులు జోడించింది అమ్మా అన్న పిలుపుతో ఈ లోకంలోకొచ్చిన హారిక అప్పుడే స్కూల్ నుండొచ్చిన కొడుక్కి టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది మనసులో కళ్యాణి ఇంకా మెదులుతూనే ఉంది ఎవరెంత చెప్పినా వివాహం చేసుకోకుండా పిల్లల్తోనే ఉండిపోయింది కళ్యాణి ఈనాడు వాళ్లు ప్రయోజకులై తనకు అండగా ఉన్నారు మొత్తానికి తాను ఆ రోజు చేసిన పనివలన మంచే జరిగింది సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి